స్టేషన్ గణపూర్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జానకీపురం సర్పంచ్ నవ్య కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నవ్య నాతోటి ఉన్నారు. వారి వేధింపులు ఏంటి, వారు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు నిన్న కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు, మీరు ఎట్లాంటి వేధింపులకు గురవుతున్నారు? లైంగిక వేధింపులు అండి. రావాలి, వాళ్ళు చెప్పినప్పుడు రావాలి, వాళ్ళు పిలిచినప్పుడు పోవాలి. వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయాలి. అట్లా అయితేనే నాకు సహకారం, నా గ్రామానికి సహకారం. లేదు అంటే లేదు. నన్ను మండలం లెవెల్లో నాకు విలువ లేదు, గ్రామ లెవెల్లో నాకు నన్ను అనవసరంగా నన్ను అన్యాయంగా మాట్లాడి నరం లేని నాలుకలు నాలుగు రకాలుగా మాట్లాడతారని ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు గ్రామంలో ఉన్నవారు కూడా కొందరు నాకు యాంటీగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అట్లా యాంటీగా మాట్లాడేటోళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇండ్లలో కూర్చోవడము, వాళ్లతో చర్చించడము, ఒక అగ్రకులాలు అందరూ చెడ్డవాళ్లు కాదు, కొందరు ఉన్నారు. నాకు నన్ను అణిచివేతలకు గురి చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి పోవడము, ఆయన ఇంట్లో కూర్చోవడము, భోజనాలు చేయడము, నా మీద పెత్తనాలు చేయడము, నా భర్త మీద పెత్తనాలు చేయడము, మాకు ప్రాణగండము. మాకు ఇబ్బందులు కూడా జరిగినాయి చాలాసార్లు. నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటి మీద రాళ్లేసిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎన్నో బాధలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అయినా మొండి గుండె ధైర్యంతో నేను ఇప్పటి వరకు కూడా నా బ్రతుకు నేను ఇలా బ్రతుకుంటూ వస్తున్నాను. లైంగిక వేధింపులు మహిళల దగ్గర నుంచి, మొగోళ్ల దగ్గర నుంచి. వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు రమ్మన్న దగ్గరికి పోవాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయాలి. లేదు అంటే గ్రామానికి అభివృద్ధి లేదు, నా బ్రతుకు అభివృద్ధి లేదు, మా జీవితాలకు మట్టి. ఇంకా అంతే, మట్టి మట్టి చూపించడమే, ఇంకా అంతకు మించి ఇంకా వేరే దారి ఏం లేదు. అందరు కాదు, కొందరే సార్ అందులో, కొందరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి, కేసీఆర్ గారి, కేటీఆర్ గారి పరువు తీస్తున్నారు. ఇలాంటి నీచమైన పాలన చేస్తూ వారి పరువు తీస్తున్నారు. ఇంతవరకు కూడా నా టీఆర్ఎస్ పార్టీలో, ఇంతవరకు కూడా నా ప్రభుత్వము, నా కేసీఆర్ గారు కావచ్చు, నా కేటీఆర్ గారు కావచ్చు, ఏం తక్కువ చేసిండ్రు ప్రజలందరికీ కూడా. ప్రతి ఒక్కటి కూడా న్యాయమే జరిగింది. కానీ వారి ఇంత గొప్ప పార్టీలో ఉంటూ, ఇంత మంచి పార్టీలో ఉంటూ వారికి అనుకూలంగా ఉండకుండా వారి తలలు దించుకునేలాగా చేస్తున్నారు. దీంతో మూడోసారి ఇట్లా చేయడం ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎందువలన చేస్తున్నారు అని నేను ఖండిస్తున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను, నేను అడుగుతున్నాను. ఇంకా ఎంతమంది ఆడోళ్ళు ఇళ్లలో ఉన్నారు, ఇంకా ఎన్ని చెప్పుకోలేక ఉన్నారు, ఇంకా ఎన్ని రికార్డులతో ఆడోళ్ళని బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఇంకా ఎంతమంది ఆడోళ్ళని ట్రాప్ చేసి, ఫోన్లు ట్రాప్ చేసి బయటికి ఫ్రెండ్స్ అని వీళ్ళని వాళ్ళని తీసుకుని వెళ్లి రూమ్లలో వాళ్ళని ఇరికించి ఇంకా ఎంతమందిని లైంగికంగా వేధిస్తున్నారు, ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ బతుకులను ఏ విధంగా చేయాలనుకుంటున్నారో నేను వాళ్ళని ఖండిస్తూ, హెచ్చరిస్తూ, కబర్దార్ బిడ్డ ఇప్పటికైనా మారాలని నేను గట్టిగా చెప్తున్నా. మీకు ప్రధానంగా ఎమ్మెల్యే నుంచి ఎట్లాంటి లైంగిక వేధింపులు మీకు ఎదురయ్యాయి మేడం? మీరు ప్రత్యక్షంగా మీకు అంటే ఫోన్లో రికార్డులు కానీ అట్లా ఏమైనా ఉన్నాయి? ఏంటి మీకు ఎదురైనటువంటి వేధింపులు? సార్, ఫోన్లు రికార్డ్స్ ఉన్నాయి, ఫోన్లు రికార్డ్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఎమ్మెల్యే లైన్లోకి వచ్చేవారా? డైరెక్ట్ ఎమ్మెల్యే కాల్ చేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాట్లాడతారు, తల తింటారు ఫోన్ చేసి, ప్రపోజల్ చేస్తారు. నేను ప్రపోజ్ చేయడానికి ఏమన్నా నేను ఏంటి, వాట్ ఈస్ మై ఏజ్, ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, వాట్ ఈస్ మై ఏజ్? నాది చిన్న ఏజ్. నువ్వేంటి, నీ వయసు ఏంటి, నువ్వు ఎట్లున్నావు, నీ వయసు ఎట్లున్నది, కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా? సమ్ కామన్ సెన్స్ ఇస్ ఆల్సో నాట్ దేర్. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి ఫోన్ చేసినప్పుడు, ఒకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు, నేను రెండోసారి రెస్పాన్స్ కానప్పుడు సైలెంట్ ఉండాలి కదా? మళ్ళీ ఎందుకు నన్ను వేధించడము? మధ్యవర్తి వాళ్ళతో ఎందుకు నన్ను వేధిస్తున్నారు? నువ్వు రావట్లేదు, నువ్వు ఎందుకు వస్తలేవు, మేము అడిగిన దానికి సమాధానం చెప్తలేవు, నువ్వు ఇంతటితోటే ఉంటావా, నువ్వు ఇక్కడి వరకే ఉంటావా? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్స్? ఆల్ నాన్ సెన్స్ అండ్ స్టూపిడ్ క్వశ్చన్స్. చదువుకోని వాళ్ళు సౌట దద్దమ్మలు రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు? చేయొద్దు కదా, ఇలాంటి రాజకీయాలు చేయొద్దు కదా. లొంగకపోవడంతో మీ మీద ఎట్లాంటి వేధింపులు ప్రారంభమయ్యాయి? వేధింపులు అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర జెండా ఎగిరేయాలి, నేషనల్ జెండా ఒక దగ్గర ఎగిరేయాలి. ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరు ఎగిరేస్తారు? ఒక గ్రామ సర్పంచ్ ఎగిరేస్తారు. ఒక వ్యక్తి అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి వచ్చి నాకు ఎగిరేసిపోతాడు. అగో అట్లాంటి వాళ్ళకి సహకరిస్తాడు, అట్లాంటి వాళ్ళకి మద్దతు ఇస్తాడు, అట్లాంటి వాళ్ళతో ఉంటాడు, అట్లాంటి వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. ఆయన బయటికి రాకుండా వీళ్ళు వాళ్ళు అంతా కలిసి సదురుకొని మంచిగా దెబ్బ కొడుతున్నారు. అంటే మీకు నిధుల విషయంలో, అభివృద్ధి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? కొన్ని కొన్ని
పనులు గ్రామానికి వచ్చే పనులను కూడా ఆపివేస్తున్నారు. రాకుండా మధ్యలో ఉన్న వాళ్ళతో మాట్లాడి, మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మంచోళ్ళు లేరు, వాళ్ళతో ఆపివేసి రానియకుండా చేస్తున్నారు. మేడం మీరు మీరు చెప్పండి, ఇంకా మీకు ఇట్లాంటి వేధింపులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యా, మీరు పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారా? అయితే నేనేం చూసిందంటే, ఇప్పుడు ఇంట్లోనైనా కూడా మన పిల్లలు చెప్పిన మాట వినకుంటే ఒక దెబ్బ కొడితే మారుతారు అని ఒకటి ఆలోచించిన, ఒక దెబ్బ కొడితే మారుతారు, ఎవరైనా ఒక తప్పుడు మాట మాట్లాడితే ఇట్లా మాట్లాడొద్దు అని చెప్తే కొంతవరకైనా మారుతారేమో అని చూసిన సార్. కానీ ఇక ఇప్పుడు నేను 5వ సంవత్సరం రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన, ఇక మారుతారా అగ మారుతారా అంటే మారుడు లేదు. ఇంకా ఇంకా అరాచకాలు చేసుకుంటూ ఇంకా ఇంకా మమ్మల్ని, మాకు ఏంటి, నిన్న మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చిన్న చిన్న పదవులలో ఉన్న వాళ్ళు పోయినారు గ్రామంలో నుండి, ఒక 10-15 మంది ఆడళ్ళు. యాజ్ ఏ ఒక గ్రామ సర్పంచ్ గా తల దించుకున్నా, నన్ను అడిగినారు మీరు సర్పంచ్ ఎందుకు రాలే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కని అడిగితే నాకు ఇన్ఫర్మేషన్ ఏది? మండల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. రాజకీయ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే ఎట్లాగో ఇన్ఫర్మేషన్స్ ఇయ్యరు. ఇప్పుడు నేనైనా సర్పంచ్నున్న సిబ్బందులతో పంపిస్తాను, నేనైనా కూడా సిబ్బందులపై ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఒకటి రాస్తాము, సిగ్నేచర్స్ పెడతాం, పంపిస్తాము. ఓకే, పెద్ద పెద్ద నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్థాయి పెద్దది. మరి మండల లెవెల్లో ఉన్న వాళ్ళైనా, మరి ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకుంటున్నారో, ఎవరైతే బాసులు ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కంపల్సరీ ఉంది కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. యాజ్ ఏ మహిళా సర్పంచ్ గా 2 సంవత్సరాల నుండి నేను పోయిన సంవత్సరం పోలేదు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ సంవత్సరం పోలేదు, ఏం తప్పు చేస్తే? పార్టీలో మీరే కాకుండా ఇంకెవరైనా ఎదుర్కొన్నారు? మీరు నిన్న చెప్పారు చిన్నపిల్లలను కూడా, చిన్నపిల్లల చుట్టూ కూడా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మీరు కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంకెవరైనా మీ దృష్టికి తెచ్చారా, ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇస్తున్నారు మీటింగుల్లో ఇట్లా అని మీరు ఆరోపణలు చేశారు? ఇప్పుడు నేను సార్ ఒక విషయం చెప్తున్నా, నా భర్త నాతో మంచిగా ఉంటాడు కాబట్టి, మాది అన్యోన్యత దాంపత్యం కాబట్టి మేము అన్ని ఫ్రీగా మాట్లాడుకుని ఇంతవరకు వచ్చినాం. కానీ కొంతమంది ఆడళ్లకు స్వతంత్రము, స్వేచ్ఛ, సందర్భము ఉండదు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, నేను పేర్లు చెప్పను. కానీ చాలా మంది ఆడళ్లు ఎమ్మెల్యేతో చాలా బాధపడుతున్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేడు, ఇట్లా చేస్తున్నాడు, మాకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఆఫీసర్స్ కూడా నా దాకా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేడం నాకు ఇట్లా సమస్యలు ఎదురైతున్నాయి, పర్సనల్ గా లేడీస్ మేమే ఎన్నో మాట్లాడుకుంటాం, కూర్చుంటాం, కలిస్తే మాట్లాడుకుంటే ఏంటండి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందండి, ఎట్లా అవుతుందండి, ఏం సమస్యలు అవుతున్నాయండి అని అడిగితే మాకు కూడా ఇట్లనే అవుతుందండి, మేము ఇంత ఆఫీసర్లం అయ్యుండి ఇంత సంపాదించుకుంటుంటే కూడా మమ్మల్ని కూడా ఇదే లైంగికంగా మమ్మల్ని కూడా ఇట్లనే వేధిస్తున్నాడు, ఏం చెప్తాం, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్తే అయ్యో పాపం ఏం చేస్తాం, మరి రాజకీయ నాయకులు మంచిగా లేనప్పుడు గిట్లనే ఉంటాయి సమస్యలు, చేసేది ఏం లేదు, ఇక తలరాత అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి అనేది ఒక ముగింపు వస్తుందో అప్పుడే మా అన్న లాంటి వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రము మంచి అనేది వస్తుంది అని చెప్పేసి సమాధానము ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక ఆత్మీయ బంధు మిత్రువులాగా సమాధానం చెప్పడం జరిగింది. మరో వర్గం ప్రోత్సహించడం వల్లనే, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం ప్రోత్సహించడం వల్లనే మీరు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది వాదన వినిపిస్తోంది, ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి? నాకు ఎవ్వరు నా వెనకాల ఉండి నన్ను నాతో ఎవ్వరు చెప్పిస్తలేదు సార్. నేను బాధతోడి చేస్తున్నా. వాస్తవానికి చెప్పాలంటే సార్, నాకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉంది, కానీ నాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి నాకు ఒక 10 రూపాయల ఇంతవరకు ఆయన ఒక ఇది ఇచ్చిండు, నేను ఇది చేసినా అని చెప్పడానికి చిన్న ఒక బీస్మెట్ కూడా లేదు నా గ్రామంలో. అయిపోతుంది, ఒక 8 నెలలు, ఒక 9 నెలలు, ఈ ఒక సంవత్సరం అయితే రాజకీయం అయిపోతుంది. ఇక ఎప్పుడు నేను అడిగేది, ఇక నేను రాజకీయం అయిపోయిన తర్వాత నేను నా పాలిటిక్ లైఫ్ లో నేను ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మాట్లాడితే అడిగితే దానికి ఏం అర్థం ఉంటుంది? ఏదన్నా మాట్లాడితే ఇప్పుడే అడగాలి. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసినా నేను, మారతాడేమో, ఇస్తాడేమో, పోనీలే, జీవితాలు గుణాలు తత్వాలు మారుతాయి, ఒక్కొక్కరికి సైకలాజికల్ గా ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, సరే ఒక పిచ్చి ఉన్నది, మారతారేమో, మంచితనంగా ఉంటారేమో అని నేను ఆలోచించుకున్నాను. మారతలేడు, ఇస్తలేడు, మరి నేనెందుకు ఆగాలి? ఆగాల్సిన అవసరం ఏంటి? మేమేం తప్పు చేసినా? మేమేం తప్పు చేయలేదు. ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది, బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడితేనే సమస్యలు బయటికి తెలుస్తాయి, ఇంకొకసారి కూడా వేరే ఆడళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు జరగకుంటుంటాయి కదా. మాట్లాడకుండా మనం నాది నా దగ్గర పెట్టుకుంటే, ఇన్ని రోజుల నుంచి పెట్టుకున్నా, కానీ ఇంకా 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 మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి ఇంకా నాకు అసలు ఎంత బాధ అవుతుందంటే, అసలు నాకు ఏంటి, నా స్థాయి ఏంటి? నువ్వు మండలానికి కాన్స్టిట్యూషన్కి నువ్వు బాస్ అయితే, నేను గ్రామాన్ లెవెల్లో నేను బాస్ని ఏంటి, దేనికి దక్కున్నా? ఐఎమ్ ఏ ప్రెసిడెంట్ ఇన్ దిస్ విలేజ్.
ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చివరగా చెప్పండి ఎమ్మెల్యే ఆగడాల మీద మీరు ఏం చేయబోతున్నారు పార్టీ పెద్దల్ని ఆశ్రయిస్తారా ఏం చేయబోతున్నారు ఇప్పుడు సార్ నేను ఒక విషయం చెప్తున్నా ఎమ్మెల్యే ఒక్కడు మంచోడు కాదు కానీ నా పార్టీ ఏం తప్పు చేసింది ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వాళ్ళు ఏం తప్పు చేయలేదు ఇంకా మంచి అభివృద్ధి నాయకులు మంచి కార్యకర్తలు మంచి గౌరవించే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు నేను అందరిని ఎట్లా మాట్లాడతా మాట్లాడను నేను ఒక ఖండించాల్సింది ఒక ఎమ్మెల్యేని ఒక్క ఆయననే నేను మాట్లాడుతున్నా ఆయననే మాట్లాడతా ఆయన గురించే నేను చెప్పడం జరుగుతుంది కానీ అందరి నాన్న ఎందుకంటే వాళ్ళ నాన్న ఎందుకంటే నా అది నేను ఇష్టంతో కాదు దృష్టికి తీసుకెళ్తారా కేసీఆర్ గాని కేటీఆర్ గాని మీరు పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని మీరు డైరెక్ట్ గా తీసుకెళ్తారా డైరెక్ట్ గా తీసుకెళ్తాము తీసుకెళ్ళాలని ఉంది ఒకవేళ వీళ్ళు మారి ఇప్పటివరకు కూడా నాకు ఏం రెస్పాన్స్ లేదు మరి ఏంటి మేడం ఇట్లా మాట్లాడుతున్నారు ఇంత బాధపడుతున్నారు ఇక మానుకోండి మరి మీరు మరి ఇంతమంది ప్రెషర్లు వస్తుంటే మరి నేను 3 రోజుల నుంచి ఆవేదన పడుతుంటే కూడా మరి ఎవరు కూడా కొంతమంది దాకా పోయింది కొంతమంది చేస్తున్నారు మరి కొంతమంది మరి మన పార్టీ ఇది వద్దు మరి ఇట్లా ఎందుకు మీరు ఆపండి మేము ఉన్నాము మీకు అండగా దండగా మీరు ఒక విషయంలో మీరు డిసప్పాయింట్ కాకండి అని మరి నేనేంటి ఒక దళిత సర్పంచ్ నానా నాకు రావాలి కదా నాకు రెస్పాన్స్ రావాలి నాతో మాట్లాడాలి ఎవరైనా మాట్లాడాలి నన్ను రమ్మన్న నేనైనా వెళ్తా గొప్ప వాళ్ళ దగ్గరికి చిన్న వాళ్ళే పోతారు తప్ప చిన్న వాళ్ళ దగ్గరికి గొప్ప వాళ్ళు రారు కదా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు నాకేమైనా సమయం సందర్భం ఇస్తే కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా నాకు సందర్భం సమయం ఇస్తే నేను ఇప్పుడు ఈ క్షణమైనా ఒక నిమిషంలోనైనా నేను వాళ్ళ దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నా నా సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నా పార్టీ పరువు నేను ఏ రోజు తీసుకోను కేసీఆర్ గారి పరువు కేటీఆర్ గారి పరువు నా కార్యకర్తల పరువు నేను ఏ రోజు తీసుకోను తీయను తీయదలుచుకోలేదు కూడా ఉన్నారు ఒకరో ఇద్దరో ముగ్గురో ఇక వాళ్ళకే తగిన శిక్ష జరగాలి ఎందుకంటే మాకు కూడా ఇక నాకు జరిగినట్టు ఇంకెంతమంది ఆడవాళ్ళకి జరుగుతుందో జరగద్దు అన్యాయం జరగద్దు న్యాయం ఉండాలి న్యాయంగా బతకాలి న్యాయంగా ముందు పోవాలి దట్స్ వై చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాం ఇంతవరదాకా కూడా తీసుకురావాల్సిందే అది తప్పదు ఎందుకంటే ఎంత ఎన్నిసార్లు ఆ ఒప్పిక పడతాము పట్టి పట్టి కూడా ఆగుతుంటే కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రాప్స్ కాల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనేమో నాట బొమ్మను కాదు కదా నాకు ఒక కుటుంబం ఉంది ఒక భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు నాకు ఒక గౌరవం ఉంది నా గౌరవం ప్రకారం నేను బ్రతకాలి కాబట్టి ఇలాంటివి నేను ఎక్స్క్యూజ్ చేయను నేను ఒప్పుకోను ఇలాంటి వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారాలి ఒకరు ధైర్యం చేస్తే ఇంకోసారి నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు చేయరని మాట్లాడాల్సి వస్తుంది సార్ తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని తాటికొండ రాజయ్య చెప్పారు. ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ను కలిసి అన్ని విషయాలు ఆయనకు వివరిస్తానన్నారు. దగ్గర పడుతున్నాయి, గతంలో జరిగినట్టు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి నన్ను అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. తప్పకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ని వివరాలు వివరిస్తాను. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత మధ్యవర్తులతో వేధింపులకు గురి చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆరోపించారు. వారికి లొంగకపోవడంతో అవమానాలకు గురి చేస్తున్నారని ఆమె బాహాటంగా వెల్లడించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత ఓ మహిళా సర్పంచ్కు విసిరిన ఆ వలపు వల ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. డబ్బు బంగారం ఆశ చూపించినా లొంగకపోవడంతో అడుగడుగునా అవమానపరుస్తున్నారని జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితము రాజయ్య సమావేశానికి వచ్చారు. తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చారు. సో ఈ సందర్భంగా మీడియాతో ఆయన ఈరోజు నిన్న ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలపైన ఆయన స్పందించారు. నిజానికి స్టేషన్ అనంతపురం ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారము పొలిటికల్ సర్కిల్స్లో ఇటు పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆయన వ్యవహారం పైన ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలపైన అయితే పెద్ద ఎత్తున కలకలం అయితే కారు పార్టీలో రేగుతూ ఉంది. అయితే వచ్చినటువంటి ఆరోపణలపైన జరుగుతున్నటువంటి ప్రచారం పైన ఆయన తీవ్రంగా కూడా స్పందించారు. వచ్చినటువంటి సమయంలోనే మీడియా కూడా ఆయనను చుట్టుముట్టింది, వస్తున్నటువంటి ఆరోపణలపైన స్పందించాలని చెప్పి కోరింది. ఈ సమయంలో ఆయన ఒకే మాట చెప్తా ఉన్నారు, రాజకీయ ఇప్పటికే పార్టీలన్నీ కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాయి, ఎలక్షన్ మూడ్ రాష్ట్రంలో వచ్చేసింది, ఇక ఎవరి రాజకీయాలు వాళ్ళు మొదలు పెట్టేశారు, అందులో భాగంగా
రాజకీయ కుట్ర తనపైన జరుగుతా ఉంది. ఎవరైతే ఆశావాలు ఉన్నారో వారు తనపైన రాజకీయ కుట్రలకు తెరలేపారు. తనపైన తనకు నియోజకవర్గంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తూ ఉంది. ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఎవరైతే అక్కడ టికెట్లను ఆశిస్తూ ఉన్నారో వారు తనపైన రాజకీయ కుట్రకు తెరలేపారనేటువంటి మాటను ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఇప్పటివరకు ఆయన మాట్లాడినటువంటి దాని ప్రకారం అయితే తాను పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవి కూడా వాస్తవం కాదు. అదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నాయి. కొంతమంది కావాలని చేస్తున్నటువంటి కుట్రలుగా ఆయన కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన తనపైన వచ్చినటువంటి చేసినటువంటి ఆరోపణలపైన కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోతాననేటువంటి మాటని రాజయ్య చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ వ్యవహారము కాంగ్రెస్ కారు పార్టీలో మాత్రము కొంత చర్చనీయాంశంగా మారింది. అక్కడ మొదటి నుంచి కూడా రాజయ్య వ్యవహారము కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. పదే పదే ఆయన పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వీడియోలు ఆడియోలు లీక్ అయినటువంటి సందర్భాలని మనము గతంలో కూడా చూసాము. ఒక మహిళతో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలకు సంబంధించినటువంటి సంభాషణలకు సంబంధించినటువంటి ఆడియోలు లీక్ అయినటువంటిది అప్పట్లో కొంత కలకలం రేపింది. ఆ తర్వాత బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసినటువంటి సందర్భంలో ఒక మహిళతో ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. అయితే ఎప్పటికప్పుడు కూడా వాటిని సర్ది చెప్పుకొని తనకు తాను సమర్థించుకునేటువంటి ప్రయత్నాన్ని రాజయ్య చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక తాజాగా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి జానకీపురానికి సంబంధించినటువంటి సర్పంచ్ స్వయంగా ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడము, అందుకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయనేటువంటి మాటను ఆమె చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత కారు పార్టీలోనైతే కొంత చర్చనీయాంశంగా మారింది. దీనిపైన అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, గతంలో వచ్చినటువంటి సందర్భంలో కొంత చూసి చూడనట్లుగా వివరించింది. అంతేకాకుండా గతంలో ఆయన మంత్రి పదవి పోవడానికి కూడా ఇలాంటి వ్యవహారాలే కారణం అనేటువంటి విమర్శలు ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత కూడా పదే పదే ఇలాంటి ఆరోపణలు ఆయనపైన వస్తున్నాయి. అందుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఆడియోలు కూడా బయటకు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన వైఖరి మాత్రము కొంత పార్టీలో వివాదాస్పదంగా మారుతుంది. ఇది పార్టీకి కొంత ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో అందుకు సంబంధించి పార్టీని సంసిద్ధం చేసేటువంటి పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారు. నిన్న కేబినెట్ సమావేశాన్ని పెట్టారు. ఆ పథకాలకు సంబంధించి జనాల్లోకి తీసుకువెళ్ళాలి, బలంగా జనాల్లో ఉండాలి అని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు సమావేశం పెట్టారు. ఈరోజు సమావేశంలో కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికలకు సంసిద్ధమవుతున్నటువంటి సమయంలో ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్తున్నటువంటి సమయంలో ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలులు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలన్నీ కూడా కొంత ఇబ్బందిగా మారేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, రాజయ్య పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మాత్రము కొంత ఆసక్తిగా మారింది. ఇటు సర్పంచ్ జానకీపురం సర్పంచ్ మాత్రము తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవసరమైనటువంటి సందర్భంలో వాటిని బయట పెడతాను, అంతేకాకుండా అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తాను, ఆ ఆధారాలన్నింటినీ కూడా వారికి సమర్పిస్తాను అని చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్టేషన్ గన్పూర్ వ్యవహారము ఇప్పుడు పార్టీలో కొంత రంజుగా మారింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, రాజయ్యను ఏ విధంగా వివరణ కోరుతుంది అనేటువంటిది మాత్రము కొంత ఆసక్తిగా మారింది, ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. పవన్ రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ updates.